Good afternoon, everyone. So in this session we are going to discuss reasoning rapid fire 35 out of 35, so especially for bank exams. Okay, so just now we completed RRB NTPC marathon. Yes, Upar Shankar, good afternoon. Pawan Gaud, hi. Okay, good afternoon. Okay, so ఇంకా ఎవరైతే ఆర్ఆర్బి సారీ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఎవ్రీ వన్ షుడ్ అటెండ్ ది సెషన్ బికాస్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి జనరల్ గా అండ్ ఎస్పెషల్లీ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకే, సో సెషన్ లోకి వెళ్ళే ముందు అండ్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విజయపథం బ్యాచ్ ఫర్ ద పర్సన్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ ఎస్బీఐ, ఆర్బీఐ, ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కి. ఓకే, సో తిరుపతి రావు, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసి మనకి జూన్ 3న మనకి స్టార్ట్ కాబోతుంది. ఓకే, అండ్ 10 AM to 12 PM. సో 10 to 12 PM లో మనకి క్లాస్ అనేది స్టార్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ మార్నింగ్ మనకి మండే నుండి ఫ్రైడే వరకు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్ యూస్ కోడ్ Y212 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ దాట్. సో 388 రూపీస్కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఎస్ తిరుపతిరావు, ఈవినింగ్ పెయిడ్ బ్యాచ్ క్లాసెస్ ఉన్నాయండి. ఓకే, ఈవినింగ్ పెయిడ్ బ్యాచ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ మీకు 50+ hours మిస్ క్లాసెస్ ఉంటాయి, 400+ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి సో బ్యాంకింగ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఉషా, గుడ్ ఆఫ్టర్నూన్. సాయి కుమార్, సో ఇట్ ఈస్ యూజ్ ఫర్ ఆర్ఆర్బి ఆల్సో. ఎస్, ఆర్ఆర్బికి యూజ్ అవుతుంది. మనకి కాన్సెప్ట్స్, కామన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, అండ్ సంకల్పం బ్యాచ్ ఆల్సో. సో దిస్ ఈస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. ఓకే, సో మనకి ఇంగ్లీష్ బ్యాచ్ ఫ్రమ్ బేసిక్స్. ఓకే, ఎవరైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఎక్కువ స్కోర్ చేయలేము అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సంకల్పం బ్యాచ్ అనేది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ దగ్గర నుండి సో హై లెవెల్ ఆర్సీ అండ్ మనకి ఐటమ్స్ కావచ్చు, లేకపోతే సినోనిమ్స్ యాంటోనిమ్స్ అవ్వచ్చు. ఓకేనా, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ అవ్వచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా మీకు అండ్ మనకి ఈ బ్యాచ్లో సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి May 24th మనకి స్టార్ట్ కాబోతుంది, ఈవినింగ్ 6 to 8. ఓకే, సో ఇది కూడా మనకి 2 hours క్లాసెస్ ఉంటాయి. సో మనకి బేసిక్ నుండి హై లెవెల్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ రేంజ్ అయితే కావాలో అంతవరకు మీకు యూజ్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, అండ్ 6 to 8 PM లో అండ్ ఇక్కడ మీకు 60 hours ప్లస్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ 500+ వరకు సో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. హాయ్ ఉపర్ శంకర్, సో గిరిజరాని సార్ ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్. ఎస్ అండి, సో మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, మనకి ఇంగ్లీష్ అవ్వచ్చు, సో ఫ్రమ్ బేసిక్ టు హై లెవెల్ ఎవ్రీథింగ్ కూడా మనకి. సో వినోద్ సార్ ఫర్ జిఏ అండ్ వెంకటేష్ సార్ ఫర్ సో ఇంగ్లీష్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, నౌ సో మన సెషన్లోకి వెళ్ళిపోదాం. సో హియర్ 1 to 5 క్వశ్చన్స్ ఆర్ గివెన్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఏమన్నారు, పేపర్ హోమ్ ప్లాన్ బ్లాక్ ఈజ్ కోడెడ్ RUKU అండ్ సో అండ్ సో, బ్లాక్ మనీ అలర్ట్స్ ఈజ్ కోడెడ్ దిస్ వన్, అండ్ నెక్స్ట్ కరప్షన్ పేపర్ మనీ ఆర్టికల్ అండ్ నోట్స్ కరప్షన్ డాక్యుమెంట్ ఈజ్ కోడెడ్ దిస్ వన్. ఓకేనా, హాయ్ ఉపారి శంకర్. అండ్ జస్ట్ ఎవరెవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో ఎవరెవరైతే ఈ సెషన్లో ఉన్నారో, ఎవ్రీబడి లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నౌ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ నోట్స్ మనీ. ఓకేనా, సో నోట్స్కి మనీకి మనకి కోడ్ ఏంటి. సో నోట్స్ ఎక్కడ ఉంది, నోట్స్ ఈజ్ నాట్ హియర్, నోట్స్ ఈజ్ నాట్ హియర్ అండ్ నోట్స్ ఈజ్ నాట్ హియర్, నోట్స్ ఈజ్ హియర్. ఓకేనా, సో నోట్స్ అనేది ఒక 4th స్టేట్మెంట్లో మాత్రమే ఉంది. ఓకే, సో ఈ 4th స్టేట్మెంట్లో మాత్రమే ఉన్న కోడ్ ఏంటి. సో ఏంటి, డిఓ, డిఓ ఎక్కడైనా రిపీట్ అయిందా, నో. ఎల్యూ, ఎల్యూ రిపీట్ అయిందండి. సో ఎల్యూ రిపీట్ అయింది అంటే ఎల్యూ అనేది నోట్స్కి కోడ్ కాదు. ఎందుకు, నోట్స్ అనేది మనకి ఎక్కడా కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి నోట్స్ కోడ్ వచ్చేసి మనకి ఇందులో మాత్రమే ఉండాలి. చెక్ చేయండి, ఏఎం, ఏఎం అనేది ఎక్కడైనా రిపీట్ అయిందా, ఏఎం కూడా మనకి రిపీట్ అవ్వలేదు. అండ్ ఏఎం కూడా రిపీట్ అవ్వలేదు, డిఓ కూడా రిపీట్ అవ్వలేదు. సో ఏఎం కూడా అంటే నోట్స్కి కోడ్ ఏమవుతుంది, డిఓ ఆర్ ఏఎం అవుతుంది. ఓకేనా, జస్ట్ చెక్. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, మనీ, మనీ కోడ్. సో మనీ కోడ్ ఏంటి, మనీ ఇస్ హియర్,
Okay, I'll take another color. Okay, so money is here, money is here. Okay, so money ki indulo undali, indulo undali. This second and third lo matrame common ga unnai. Ni, ni is there, ni, ni common ga unnai. BU, BU is not there, SU not there. Ante ni is not code for the money. Ante money code em avutundi, ni avutundi. Okay na, so ippudu ఈ నోట్స్ కి మనీ కి కోడ్ ఏమవుతుంది? ఇక్కడ డిఓ ఆర్ ఏఎం అన్నారు అండ్ ఎన్ఐ అన్నారు. అంటే ఇక్కడ మనకి కోడ్ ఏ విధంగా రాయొచ్చు? డిఓ ఎన్ఐ ఆర్ ఓకే ఆర్ ఏఎం ఎన్ఐ. ఎందుకంటే మనకి నోట్స్ కోడ్ వచ్చేసి ఎనీ వన్ ఆఫ్ దిస్, ఇవి రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది కాబట్టి. ఓకేనా, సో డిఓ ఎన్ఐ కావచ్చు, ఏఎం ఎన్ఐ కావచ్చు, ఇవి రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చెక్ ద ఆప్షన్స్. ఆర్ యు ఎన్ఐ? నో. DOR? No. DORU? No. SURU? DONI? Either BRC NR. Okay, so maniki vere option maniki em unnai ikkada? DONI AMNI. Okay, so DONI or AMNI undi. Okay, so DONI ikkada undi, AMNI maniki ikkada ledu kada. Okay na, AMNI ekkada lekunda ఐదర్ బీఆర్సీ కూడా అన్నారు. ఐదర్ బి అంటే ఏంటి? డిఓఆర్యు. సో వీ కాంట్ టేక్, అంటే ఓన్లీ ఈ ఆప్షన్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఓకేనా, ఎస్ గిరిజర్ అని ఆప్షన్ డి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అనదర్ ఆప్షన్ లైక్ ఏఎంఎన్ఐ. కానీ సపోజ్ ఇక్కడ ఏఎంఎన్ఐ ఉందనుకోండి, ఏఎంఎన్ఐ ఉందనుకోండి, ఇవి రెండిట్లో ఐదర్ ఆర్ అప్లై చేస్తాం డి అండ్ ఏలో. ఓకేనా, సో బట్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకి వేరే లేదు కాబట్టి. Gangadhar, hello sir, watching first time in this channel, so please tell full information this channel sir. Okay, so Gangadhar and Adda 247 manaku antha mundu hindi and English lo undedi. So manaki 2 months back manaki telugu lo kuda Adda 247 classes anevi start chesaru. So indulo manaki AP ki Telangana ki sambandhinchina notifications kavachchu, examples avachchu, everything kuda manam telugu lo explain chestam. Adi IBPS exam aina, English exam aina, ee exam aina kuda manaki telugu lo explanation untundi and telugu lo content untayi, manaki paid batches untayi, everything kuda untayi. So meeru inka meeku deeni gurinchi అప్డేట్ కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి, దెన్ మీరు డైలీగా చూస్తుంటే మీకు అర్థమవుతుంది గంగాధర్. ఓకేనా, నౌ నెక్స్ట్ క్వశ్చన్. హోమ్, హోమ్ కోడ్ ఏంటి? ఓకే, హోమ్ ఎక్కడుంది? ఎస్, హియర్ ఇస్ అ హోమ్. నెక్స్ట్, హోమ్ ఈజ్ నాట్ హియర్, నాట్ హియర్, నాట్ హియర్. సో హోమ్ విచ్ ఈస్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉన్న కోడ్ ఏంటి? ఆర్యు. ఆర్యు ఎక్కడైనా రిపీట్ అయిందా? ఇక్కడ రిపీట్ అయింది. అంటే ఆర్యు ఈజ్ నాట్ ద కోడ్ ఫర్ హోమ్. ఎందుకు? ఆర్యు అనేది మనకి రిపీట్ అయింది కాబట్టి. హోమ్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు, హోమ్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు అంటే హోమ్ కోడ్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వకూడదు అని. ఓకేనా, కేయు, కేయు ఎక్కడ రిపీట్ అయిందా? కేయు ఈజ్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్. ఓకే, బియు రిపీట్ అయిందా? ఎస్, బియు రిపీటెడ్. ఆర్ఈ రిపీటెడ్? ఇజ్ ఇట్ ఆర్ఈ ఈజ్ ఆల్సో నాట్ రిపీటెడ్. అంటే ఇక్కడ మనకి కేయు, ఆర్ఈ రెండు కూడా రిపీట్ అవ్వలేదు. ఓకే, ఎస్ విజయపథం బ్యాచ్ అనేది రైల్వేస్కి కూడా యూజ్ అవుతుందండి. ఓకేనా, సో కేయు ఆర్ ఆర్ఈ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కేయు ఆర్ ఆర్ఈ. సో మనకి ఫస్ట్ ఏంటి? ఆర్ఈ ఉంది, వి కాంటి. కేయు ఇక్కడ ఉంది, అంటే ఇవి రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అంటే ఎయిదర్ ఆర్ఈ ఆర్ కేయు, అంటే ఎయిదర్ ఏఆర్సీ ఎయిదర్ ఈఆర్సీ ఉంది కాబట్టి ఆప్షన్ ఈ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. లైవ్ క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 8:00 మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ 9:00 మీకు, సో 9 క్లాస్కి మనకి ఎడిటోరియల్ క్లాస్ ఉంటుంది అండ్ 11:00 మీకు రీజనింగ్ క్లాస్ ఉంటుంది. అదేవిధంగా 1:00 కూడా మీకు రీజనింగ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా 4:00 మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది అండ్ 5:00 మీకు జనరల్ అవేర్నెస్ క్లాస్ ఉంటుంది. ఓకే, అండ్ శ్రావణి, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ ఈ బుక్ ఈజ్ బెస్ట్ ఫర్ దట్ ఓన్లీ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ఫ్రమ్ బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్ విత్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్ సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ బ్రహ్మం. సో మీరు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే, సో మీరు అడ్డా స్టోర్లో, ఓకే, సో అడ్డాలో, అడ్డా స్టోర్లో సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్కి
ఓన్లీ సింగిల్ బుక్ ఉంటుందండి, ఓన్లీ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ మాత్రమే ఉంటాయి అందులో. ఓకేనా ఉష, ఉష కాదు శ్రావణి. సో మీరు ఆ బుక్ ప్రిపేర్ అవ్వండి, అందులో ఎన్ నెంబర్ మనకి లో లెవెల్ నుంచి హై లెవెల్ అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం ఉంటాయి కాబట్టి. సో ఎవ్రీథింగ్ కూడా మీకు యూజ్ అవుతుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. ఓకేనా, సో మీరు అది పర్చేజ్ చేయడానికి యూజ్ Y212 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఫర్ దట్ బుక్ ఆల్సో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఎల్యు ఈజ్ డినోటెడ్ యాజ్. ఎల్యు, ఎల్యు కోడ్ ఎక్కడ ఉంది మనకి? ఓకే, లెట్స్ డూ ఆర్ సెషన్. ఎల్యు, ఎల్యు ఈజ్ హియర్, ఎల్యు ఈజ్ హియర్. ఓకే, సో ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్లో మనకి కామన్ కరప్షన్ ఈజ్ అ కరప్షన్ కామన్. పేపర్ కామన్ లేదు, మనీ లేదు, ఆర్టికల్ లేదు, సో కరప్షన్ ఈజ్ ద కోడ్ ఫర్ ఎల్యు. ఎస్, కరప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ బ్లాక్ పేపర్? ఓకే, సో బ్లాక్ పేపర్ ఏంటి? బ్లాక్, వేర్ ఈజ్ ద బ్లాక్? బ్లాక్ ఈజ్ హియర్ అండ్ బ్లాక్ ఈజ్ హియర్. ఓకే, సో ఫస్ట్ అండ్ సెకండ్లో కామన్ ఆర్యు ఈజ్ నాట్ దేర్, కేయూ ఈజ్ నాట్ దేర్, బియూ. సో బియూ ఈజ్ కోడ్ ఫర్ బ్లాక్. ఓకే, సో బ్లాక్ ఈజ్ కోడ్ ఫర్ బియూ. అండ్ నెక్స్ట్ ఏంటి, బ్లాక్ పేపర్ అన్నారు కాబట్టి సో పేపర్ ఈజ్ హియర్ అండ్ ఇంకా ఏమన్నా పేపర్ ఈజ్ హియర్ అంటే ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్. సో ఆర్యు, ఆర్యు, ఆర్యు ఈజ్ దేర్, కేయూ ఉందా లేదు, ఆర్యు ఉందా లేదు, సో ఇట్స్ ఎ ఆర్యు. సో బియూ అండ్ ఆర్యు విల్ బి ద కోడ్. ఓకే, ఎస్ బియూ ఆర్యు, బియూ ఆర్యు బియూ, ఎస్ ఇట్స్ ఆర్యు బియూ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్యు బియూ ఇచ్చిన, బియూ ఆర్యు ఇచ్చిన ఎనీథింగ్ దట్స్ వీ కెన్ టేక్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, హూ ఆర్ ఇన్ లైవ్ డెఫినెట్లీ జస్ట్ లైక్ ద వీడియో అండ్ కొత్తగా ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎస్ ఇస్ అ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఓకే నందక్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో గంగాధర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్ అండ్ అక్కడ నోటిఫికేషన్ దగ్గర ఆల్ అండ్ మీద క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వాట్ విల్ బి ద కోడ్ ఫర్ వైట్ ప్లాన్? ఓకే, సో వైట్ ప్లాన్, సో వైట్ ప్లాన్ కోడ్ ఏంటి? సో వేర్ ఇస్ ద వైట్? హియర్ ఇస్ నాట్ వైట్, నాట్ వైట్, నాట్ వైట్, వైట్. సో వైట్ అనేది మనకి స్టేట్మెంట్లోనే లేదు. ఓకే, ప్లాన్, వైట్ ప్లాన్ అన్నారు. సో ప్లాన్ కోడ్ ఈస్ హియర్, ప్లాన్ ఈస్ హియర్ అండ్ అనదర్ ప్లాన్ అనేది ఎక్కడ లేదు, అంటే ప్లాన్ అనేది కోడ్ ఇందులోనే ఉండాలి. ఆర్యు, ఆర్యు రిపీటెడ్, దట్ ఈస్ నాట్ ద కోడ్. కేయు, కేయు నాట్ రిపీటెడ్, ఇది కోడ్ అవ్వచ్చు. బియు రిపీటెడ్, దట్ ఈస్ నాట్ ద కోడ్. ఆర్ఈ అంటే ప్లాన్ కోడ్ వచ్చేసి ఆర్ఈ ఆర్ కేయు ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ వైట్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, సో వైట్ అనేది మనకి స్టేట్మెంట్లో లేదు కాబట్టి, సో వైట్ కోడ్ ఇట్ షుడ్ బిలాంగ్స్ టు సమ్ అదర్. అంటే వైట్ కోడ్ మనకి డేటాలో ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి వైట్ ఇక్కడ ఉన్న కోడ్స్ ఏవి కూడా వైట్కి కోడ్ అవ్వదు అని. అంటే ఆర్యు ఈజ్ నాట్ ద కోడ్ ఫర్ వైట్, కేయూ ఈజ్ నాట్ ద కోడ్ ఫర్ వైట్. అంటే వైట్ అనే న్యూ వర్డ్ ఇచ్చారు అంటే ఈ వైట్ అనే వర్డ్కి న్యూ కోడ్ అనిస్తుంది, ఆ న్యూ కోడ్ కూడా ఇందులో ఉండకూడదు, అది నేను చెప్పేది. ఓకేనా, ప్లాన్ కోడ్ ఏంటి? ఆర్ఈఆర్ కేయూ, ఆర్ఈఆర్ కేయూ ఉంది. సో ఆర్ఈఆర్ కేయూ, ఓకే, సో మనకి ఆర్ఈఆర్ కేయూ విల్ బి ద కోడ్. ఆర్ఈఆర్ కేయూ, ఈ వైట్ కోడ్ వచ్చేసి మనకి డేటాలో లేని కోడ్ ఉండాలి. ఓకేనా, ఓకే, నౌ సో మనకి ఇక్కడ ఏమన్నారు, సారీ ఇక్కడ ఏమన్నారు మనకి వైట్కి, మనకి ఆర్యు అంటే డిఆర్ ఉంది. ఈ డిఆర్ కానీ ఎస్యు కానీ మనకి స్టేట్మెంట్లో ఉందా? ఓకే, సో స్టేట్మెంట్లో మనకి డిఆర్ ఉందా అండి? డిఆర్ 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 మనకి ఎక్కడా లేదు. ఓకే, సో డిఆర్ మనకి ఎక్కడా లేదు కాబట్టి డిఆర్ మనకి తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ డిఆర్ తీసుకుంటే మనకి డి కూడా ఉంది, ఐదర్ ఏ ఆర్ డి ఉంది. డి ఏంటి? డిఆర్ఆర్ కేయూ ఉంది. సో డిఆర్ఆర్ కేయూ, డిఆర్ఆర్ ఆర్ఈ, ఎస్, ఈ డిఆర్ అనేది మనకి వైట్ కోడ్గా కన్సిడర్ చేసుకుంటే ఆర్ఈఆర్ కేయూ కదా, అంటే డిఆర్ ఆర్ఈ డిఆర్ కేయూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో డిఆర్ ఆర్ఈ
అండ్ డిఆర్ కేయూ ఎస్ ఇద్ ఎయిదర్ ఏఆర్డి అనేది మనకి ఆన్సర్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు డిఆర్ అనేది మనకి స్టేట్మెంట్లో ఎక్కడ లేదు కాబట్టి ఆ డిఆర్ కోడ్ వచ్చేసి మనకి వైట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే వైట్ కోడ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే దెన్ విల్ గెట్ దట్ ఆన్సర్ ఆప్షన్ ఈ. ఎస్ లక్ష్మీ పార్వతి ఇస్ ఆప్షన్ ఈ అన్నారు. ఓకే నెక్స్ట్ 10 ఆర్టిస్ట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 ప్యారలల్ రోస్. ఇక్కడ 2 ప్యారలల్ రోస్ ఇవ్వడం జరిగింది కంటైనింగ్ 5 పీపుల్ ఈచ్ ఒక్కో దానిలో 5 పర్సన్స్ అంటారు. ఓకే ఇన్ సచ్ ఏ వే దాట్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ పర్సన్స్ ఇన్ ఫస్ట్ రో సప్న సుమేత్ సుశీల్ సోనియా అండ్ సీమ ఆర్ సీటెడ్ అండ్ ఆఫ్ దిస్ ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఓకే సో ఫస్ట్ రోలో ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ అట. ఓకే నెక్స్ట్ ఇన్ సెకండ్ రో సునీత సుజాత సుర్జీత్ సూరజ్ అండ్ సంజీత్ ఆర్ సీటెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అన్నీ కూడా స్టార్టింగ్ విత్ ఎస్. ఓకేనా నెక్స్ట్ దేర్ ఫోర్ అండ్ ఇన్ ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఈచ్ మెంబర్ సీటెడ్ ఇన్ ద రో ఫేసెస్ అనదర్ మెంబర్ ఆఫ్ ది అదర్ రో అన్నారు. ఓకేనా అంటే ఈ రోలో ఉన్న పర్సన్స్ ఇద్దరు కూడా ఆపోజిట్లో ఉంటారు అని. నా సూరజ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీత. ఈ సూరజ్ అండ్ సునీత ఎక్కడ ఉన్నారు ఇన్ సెకండ్ రో. ఓకే ఐ విల్ రిప్రజెంట్ విత్ కలర్స్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ. ఓకే అండ్ జస్ట్ ఎ మినిట్ సో దిస్ ఈజ్ ద సెకండ్ రో ఎవరు సునీత సుజాత సూరజ్ అండ్ సంజీత్. ఓకేనా అండ్ అనదర్ ఎవరు ఫస్ట్ రోలో ఇన్ ఫస్ట్ రో సప్న సుమిత్ సుశీల్ సోనియా అండ్ సీమ. ఓకేనా నౌ చెక్ ఇట్ సూరజ్ ఈజ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీత. సునీత ఈజ్ అ సెకండ్ రో ఇట్ ఫేస్ చేస్తున్నారు నార్త్. ఇది ఫస్ట్ రో ఇది సెకండ్ రో. ఓకేనా సూరజ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సునీత అంటే సునీత ఇక్కడ తీసుకుంటే ఓకే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఇక్కడ ఎవరు సూరజ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్. వీళ్ళకి ఆపోజిట్ ఉండాలి కదా 1 2 3 4. సో పైన అరేంజ్మెంట్లో సో డెఫినెట్గా బోత్ పర్సన్స్ బోత్ రోస్ ఆర్ ఆపోజిట్ ఇచ్చేద్దరు. ఓకే నౌ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇంకేమన్నారు సప్న ఫేసెస్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సూరజ్. సప్న ఫేసెస్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సూరజ్ అంటే సూరజ్ ఇక్కడ ఎండింగ్లో ఉండొచ్చు లేకపోతే ఇంకొక ఫిఫ్త్ పర్సన్ ఉంటారు కదా 5 పర్సన్స్ ఇన్ ఈచ్ రో కదా అంటే ఫిఫ్త్ పర్సన్ ఇక్కడ కూడా ఉండొచ్చు. సపోజ్ నేను ఇక్కడే తీసుకుంటున్నాను సో ఒక పర్సన్ నేను ఇక్కడ తీసుకున్నాను లాస్ట్లో ఇంకొక పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా సో నౌ చెక్ ఇట్ సప్న ఫేసెస్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సూరజ్. సూరజ్ ఇమ్మీడియట్ నేబర్ ఇదే కదా దీనికి సప్న ఇక్కడ ఆపోజిట్ అంట. ఓకేనా నెక్స్ట్ సుశీల్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సప్న. సి సప్న ఇక్కడ ఉంటే ఫేసింగ్ దిస్ సైడ్ కదా ఇజ్ ఇట్ అట్ ఫేసింగ్ ఈ సైడ్ ఉంటే సుశీల్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సప్న. సెకండ్ టు ద రైట్ రైట్ సైడ్ మనకి ఇట్ సైడ్ అవుతుంది ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఈ సెకండ్ రైట్లో మనకి ఎవరు లేరు కదా ఇక్కడ అంటే ఇక్కడ లాస్ట్ పొజిషన్ అనేది ఇక్కడ కాదు. సో వీ కెన్ క్లియర్ ఇట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఏంటి ఇక్కడ సప్న పొజిషన్ అక్కడే ఉంచి ఈ పొజిషన్ ఎక్స్ట్రా ఉందా ఆ పొజిషన్ని మనకి లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ చేసుకుంటే అంటే ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే 5 పొజిషన్స్ వచ్చేసాయి కదా అంటే ఇక్కడ ఏమన్నారు సుశీల్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సప్న. సప్న ఫేసింగ్ దిస్ సైడ్ రైట్ అనేది మనకి ఇట్ సైడ్ అవుతుంది అంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఇది ఎవరు అవుతారు సుశీల్ అవుతారు. ఓకేనా నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ సునీత్ అండ్ సోనియా. సునీత్ అండ్ సోనియా ఎందులో ఉన్నారు సుమిత్ అండ్ సోనియాలో 1 పర్సన్. ఓకే సుమిత్ అండ్ సోనియా సోనియా ఈజ్ అ ఫస్ట్ రోలో అండ్ సుమిత్ అండ్ సోనియా అంటే సుమిత్ 1 పర్సన్ సోనియా ఆర్ సోనియా 1 పర్సన్ సుమిత్. సో ఇక్కడ కంపల్సరీ వస్తుంది. ఓకేనా సుజాత అండ్ సంజీత్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్. సుజాత అండ్ సంజీత్ ఎవరు సెకండ్ రోలో సో డెఫినెట్గా సుజాత ఇక్కడ రావచ్చు సంజీత్ ఇక్కడ రావచ్చు ఆర్
संजीत इक्कड रावच्चु सुजाता इक्कड रावच्चु ओकेना इमीडिएट नेबर संजीत डज नॉट फेस सपना ओके संजीत इज डज नॉट फेस सपना सपना संजीत अने वाळ्ळु मनकु आपोजिट लो उंडकूडदु अंटे इक्कड उंडाली सो डेफिनेट गा अटु पक्क उंडाली संजीत अने पोजिशन मनकि क्लियर अंड मनकि इट्स राइट वस्तुंदि ओके इट्स वेरी क्लियर अंड संजीत संजीत यस संजीत ओके अंड इक्कड सुजाता ओके सुजाता अंड संजीत आर इमीडियट नेबर्स संजीत डज नॉट फेस आपोजिट टू सपना अंड सुमित सपना की कानी सुमित की कानी आपोजिट उंडकूडदु अंटे इक्कड संजीत आपोजिट సుమిత్ ఉండకూడదు ఓకేనా ఇక్కడ సుమిత్ ఉండకపోతే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉందండి ఏమని ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ సునీత్ అండ్ సుమిత్ అండ్ సోనియా మోహన్ గుడ్ ఆఫ్టర్నూన్ సో సుమిత్ అండ్ సోనియా కాబట్టి ఇక్కడ కంపల్సరీగా సోనియా వస్తుంది అండ్ ఇక్కడ మనకి సుమిత్ వస్తారు ఓకేనా అక్కడ ఆల్రెడీ ఫోర్ ఫోర్ పొజిషన్స్ ఓకే ఫోర్ ఫోర్ పొజిషన్స్ వచ్చాయి కాబట్టి రిమైనింగ్ పొజిషన్ ఎవరు ఇక్కడ ఫస్ట్ రోలో అండ్ సోనియా సీమా వస్తుంది అండ్ సెకండ్ రోలో ఎవరు సూరజ్ సూరజ్ వచ్చారు అండ్ సుర్జీత్ సంజీత్ సుర్జీత్ సుర్జీత్ ఇక్కడ వస్తారు ఓకే అండ్ మనకి స్టైల్ సంతోష్కి అర్థం కాలేదంట ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ ఓకేనా సో మనకి ఏమన్నారు సూరజ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీత అన్నారు ఓకేనా సూరజ్ సూరజ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఓకేనా సో మనకి ఇక్కడ సూరజ్ సిట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీత అంటే సునీత ఇక్కడ వస్తారు ఓకే సో ఇక్కడ ఏంటి వన్ టూ సో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఓకేనా థర్డ్ లెఫ్ట్ తర్వాత సప్నా ఫేసెస్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సూరజ్ అంట సో ఇక్కడ ఫస్ట్ రో కాబట్టి ఆపోజిట్లో ఇంకా ఫోర్ పర్సన్స్ ఉంటారు కదా ఓకేనా సో సప్నా ఫేసెస్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సూరజ్ సూరజ్ ఇమ్మీడియట్ నేబర్ ఇదే కదా దీనికి ఆపోజిట్లో సప్నాని ఇక్కడ తీసుకుంటే సప్నా ఫేసెస్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సూరజ్ సూరజ్కి ఇమ్మీడియట్ నేబర్ ఆపోజిట్లో సప్నా అంట ఓకేనా హనియాను గుడ్ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ ఏమన్నారు ఓకే సుశీల్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సప్నా సప్నా ఇక్కడ ఉంది కాబట్టి ఫేసింగ్ సౌత్ కాబట్టి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఇట్ సైడ్ మనకి సుశీల్ వస్తారు ఓకేనా ఆపోజిట్లో ఇంకొక పర్సన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పర్సన్స్ కన్ఫామ్ అయిపోయింది ఓకేనా ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ సునీత ఇది సుమిత్ అండి సుమిత్ అండ్ సోనియా అన్నారు సుమిత్ అండ్ సోనియా అనేవాళ్ళు మనకి ఇక్కడ ఫస్ట్ రోలో వస్తారు ఓకేనా సో సుమిత్ అండ్ సోనియాలో వన్ పర్సన్ ఉంటారంటారు సో బట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఎక్కడ వస్తుందో తెలియదు ఓకే సప్నాకి లెఫ్ట్ ఎవరు ఉంటారో రైట్ ఎవరు ఉంటారో మనకి ఎగ్జాక్టే తెలియదు అంటే ఈ ప్లేస్లో కానీ ఇద్దరు వస్తారు ఎవరు సుమిత్ అండ్ సోనియా సుజాత అండ్ సంజీత్ ఆర్ ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ సంజీత్ డస్ నాట్ ఫేస్ సప్నా సప్నాకి ఆపోజిట్లో సంజీత్ ఉండకూడదు అంటే మనకి సంజీత్ ఎక్కడ వస్తారు సంజీత్ ఇక్కడ వస్తారు సంజీత్ ఓకేనా ఇక్కడ ఎవరు వస్తారు అండ్ సప్నా వస్తారు సుజాత సారీ సుజాత ఇక్కడ వస్తారు సుజాత ఓకేనా నెక్స్ట్ సంజిత్కి ఆపోజిట్లో ఎవరు ఉండకూడదు సంజిత్ డజ్ నాట్ ఫేస్ ఆపోజిట్ టు సప్నా ఆర్ సుమిత్ అంటే సుమిత్ ఇక్కడ ఉండకూడదు అంటే సుమిత్ ఇక్కడ వస్తారు అండ్ రిమైనింగ్ సుమిత్కి ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ సుమిత్ అండ్ సోనియా కదా అండ్ సోనియా ఇక్కడ వస్తారు అండ్ రిమైనింగ్ సీమా ఇక్కడ వస్తారు అండ్ రిమైనింగ్ ఎవరు సర్జిత్ సర్జిత్ ఇక్కడ వస్తారు ఓకే దట్స్ వెరీ క్లియర్ బేస్డ్ ఆన్ ద పొజిషన్స్ అండి ఓకేనా సో మనం పొజిషన్స్ని పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేస్తే దెన్ వీ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీలీ ఓకేనా నౌ లెట్స్ డూ ద ఫస్ట్ క్వశ్చన్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ సుమిత్ అండ్ సీమా సుమిత్ అండ్ సీమా సుమిత్ ఇక్కడ ఉన్నారు సీమా ఇక్కడ లాస్ట్లో ఉంది టూ పర్సన్స్ ఇన్ ద మిడిల్ టూ పర్సన్స్ ఓకే నెక్స్ట్ హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఫేసెస్ సోనియా సోనియా ఫేసింగ్ హూ ఇస్ వెరీ సోనియా సోనియా సప్న సుమిత్ అండ్ సోనియా హూ వెరీ ఇస్ ఇన్ సోనియా ఫస్ట్ రో ఓకే
and Sujus. Sonia. Yes, Sonia ikkadundi. Okay, Sonia ki opposite Sanjeet. Okay, so Sanjeet. Surjit kaadu, Sanjeet. Surjit kaadu. Yes, Surjit is in the lending law. Okay, Surjit kaadu. So this one is wrong. Option 5. Sanjeet is answer. Yes, Sanjeet is a perfect answer. Next, which of the following is true regarding Sujata? Okay, Sujata ki related statement is correct. Sunita and Surjit are immediate neighbors of Sujata. Sunita and Sarjit. Sunita and Sarjit. Okay. Sunita and Sarjit are immediate neighbor. No. No. This is wrong. And second one is Sujata sits at one of the extreme end. Sujata ending lo kaadu. Seema is an immediate neighbor of the person facing Sujata. And Sujata ki opposite pakkanunna person. Sujata ki immediate neighbor is opposite to Sonia. Yes. Not but Seema annaru. So Seema is an opposite annaru. Seema is an immediate neighbor of the person facing opposite to Sujata. No, that is also wrong. And next enti, Suraj sits on the immediate left of Sujata. Suraj sits on the immediate left of Sujata. Yes. Suraj sits on the immediate left of Sujata. Fourth and the manik answer out on the Lakshmi Parvati Paka. It's a 2 and 1 in the previous question. Then what about this? So everybody comment the answer. Yes, it's an answer D out on the fourth one. Next, who among the following are sitting exactly in the middle of the rows? So middle rows ever unnaru. Ikkada first row Sapna unnaru. Ikkada Sujata. Sapna and Sujata answer avutundi. Sapna and Sujata, it's option 5. Okay, Sapna and Sujata. Style Santosh is the 4. Santosh ardham ayindi kada. Yes, Nandak is the 4. Yes, ikkada manaki Sapna and Sujata manaki option 5 avutundi. 9th question. 4 of the following 5 are alike in a certain way and thus form a group, which is that one does not belong to the group annaru. Sushil, Sonia, Surjit, Seema. Sushil, Sonia. Okay, I will represent with another color. Yes, Sushil, okay, Sonia, Seema, Surjit, Sushil. Okay, inke one Sushil, Sonia, Surjit and Sunita. Sunita. Ikkada chudandi Sushil kaani Seema and Surjit and Sunita andaru kura ending and maniki Sonia matrame in the middle unnaru. Okay, so Sonia will be the correct answer out of. Sonia and Raju. Okay. Next question. If in a certain code, right is written as this one. Okay. Right. R-I-G-H-T is coded as Q-G-D-D-O. Then in the same code, wrong in the written as. Wrong is written as W-R-O-N-G. Code and the answer is the same. So R-N-T 18, I-N-T 9, G-7, H-8, T-20 and Q-17, G-7, D-4, D-4, O-15. Here check. So 18 and 17 ki difference in the manaki 1 is minus 1. Here difference in the 9 ki 7 ki minus 2. This is minus 1. 7 and 4 minus 3. 8 and 4 minus 4. This is minus 5.
ఇట్స్ వెరీ క్లియర్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ డబుల్ యూజ్ ట్వంటీ త్రీ మైనస్ వన్ ట్వంటీ టూ అంటే వి అవుతుంది ఆర్ ఎయిటీన్ ఎయిటీన్ మైనస్ టూ అంటే సిక్స్టీన్ అంటే పి అవుతుంది ఓకే అండ్ ఓ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ ఇస్ అ ఎల్ ట్వెల్వ్ అవుతుంది ఎన్ ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ ఫోర్ ఇస్ అ జే అవుతుంది అండ్ దిస్ ఈజ్ సెవెన్ సెవెన్ మైనస్ ఫైవ్ ఇస్ అ బి అవుతుంది ఇట్స్ అ టూ సో విపిఎల్జేబీ విపిఎల్జేబీ ఇస్ అ ఆప్షన్ సి అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఎస్ లక్ష్మీ పార్వతి ఈజ్ అ సి అన్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా తొందరగా ఆన్సర్ చేస్తే ఇట్స్ ఎస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇక్కడ మనకి ఇనీక్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే సో ఇందులో హియర్ ఉషా ఈజ్ ఆప్షన్ సి నైస్ సి గ్రేటర్ దెన్ హెచ్ అంట సి గ్రేటర్ దెన్ హెచ్ అంటే మనకి సి టు జీ ఉంది మళ్ళీ జీ టు ఏ మనకి హెచ్ రిలేట్ చేయలేము ఓకేనా అండ్ మనకి ఇక్కడ సి ఉంది సి టు బి అండ్ ఇంకా విధంగా ఓకే సో బి టు ఏ టు హెచ్ ఓకే ఈ విధంగా మనం రిలేట్ చేయాలి ఈ విధంగా మనకి సి నుండి కాబట్టి సి సి టు బి అన్నారు అంటే సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ ఇక్కడ బి టు ఏ అన్నారు అంటే బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ టు హెచ్ అన్నారు ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అంటే ఇక్కడ చూడండి సి అండ్ హెచ్లో వి గెట్ దట్ ఆపోజిట్ సింబల్స్ సో ఫస్ట్ వన్ డస్ నాట్ ఫాలోస్ ఓకేనా ఫస్ట్ది ఫాలో అవ్వదు నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం ఫస్ట్ రాంగ్ సెకండ్ హెచ్ గ్రేటర్ దెన్ బి అంట సో హెచ్ గ్రేటర్ దెన్ బి అంటే ఇక్కడ కూడా హెచ్ టు ఏ టు బి హెచ్ టు ఏంటి హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ టు బి అండి ఏ గ్రేటర్ దాన్ ఇక్కడ హెచ్ లెస్ దాన్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ చూడండి హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ తర్వాత ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి టూ ఆపోజిట్ సింబల్స్ సో హియర్ ఆల్సో సెకండ్ వన్ ఆల్సో రాంగ్ ఓకేనా థర్డ్ వన్ బి గ్రేటర్ దాన్ జి సో బి గ్రేటర్ దాన్ జి అవుతుందా చూడండి బి టు సి టు జి ఎస్ బి టు సి వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సి టు జి వచ్చేసి గ్రేటర్ దాన్ అంటే బి టు జి ఏమవుతుంది బి గ్రేటర్ దెన్ జి అవుతుంది ఎస్ బి గ్రేటర్ దెన్ జి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఐ గ్రేటర్ దెన్ ఏ సో ఈజ్ ఇట్ ఐ గ్రేటర్ దెన్ ఏ అనేది ట్రూ అవుతుందా కాదా లెట్స్ చెక్ ఐ గ్రేటర్ దెన్ ఏ ఐ టు బి టు ఏ ఐ ఈక్వల్స్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఐ అండ్ ఏ ఏమవుతుంది ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది బట్ ఐ గ్రేటర్ దెన్ ఏ అనేది రాదు అంటే ఓన్లీ త్రీ అనేది ఆన్సర్ అవుతుంది ఎస్ ఇట్స్ అ ఆప్షన్ ఈ గంగాధర్ ఓకే అర్థం కాలేదన్నారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ సో గంగాధర్ మనకి ఏంటంటే వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి ఏంటి గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఈ విధంగా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి ఓకేనా ఈ రూల్స్ తెలుసుకోవాలనుకుంటే మనకి ఇనీక్వాలిటీ టాపిక్ చూడండి ఒకసారి ఓకేనా సో ఇక్కడ ఏంటి మనకి సి అండ్ హెచ్లో చెక్ చేయాలి కాబట్టి సి ఇక్కడ ఉంది అండ్ హెచ్ ఇక్కడ ఉంది ఎక్కడ ఇక్కడ సో సి అండ్ హెచ్కి మనకి డైరెక్ట్ రిలేట్ చేయలేం కాబట్టి సి అండ్ బి రిలేట్ చేయాలి సో మళ్ళీ బి నుండి ఏకి రిలేట్ చేయాలి మళ్ళీ ఏ నుండి హెచ్కి రిలేట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ ఏమన్నారు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే ఇదేంటి సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని రాయొచ్చు కదా రెండు సేమే కదా ఓకేనా నెక్స్ట్ బి టు ఏ నేను చెక్ చేసేది ఏంటి బి నుండి ఏ చెక్ చేస్తున్నాను అంటే బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఓకేనా సో మళ్ళీ ఏ టు హెచ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఓకేనా సో ఈ రూల్స్ ప్రకారంగా మనకి ఎప్పుడైతే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు కెన్ నాట్ బి డిటర్మైన్ అంటే మనకి ఏ విధమైన రిలేషన్స్ కూడా మనం చెప్పలేము అంటే ఇక్కడ మనకి సి అండ్ హెచ్లో కూడా మిడిల్లో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది అంటే రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్లో మనం ఆన్సర్ చెప్పలేము అంటే సి అండ్ హెచ్లో మనకి ఏ విధమైన కూడా రిలేషన్ చెప్పలేము అదేవిధంగా ఈ సెకండ్ వన్ థర్డ్ వన్ లో ట్రూ అవుతుంది ఫోర్త్ వన్ రాంగ్ అవుతుంది ఓకే గంగాధర్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్
So here f less than b, లైవ్ క్లాసెస్ టైంకి రాలేదు. సో లైవ్ క్లాసెస్ ఈరోజు మనకి రీజనింగ్ కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వల్ల మనకి మధ్యలో క్లోజ్ అయింది. సో మిగతా అన్నీ కూడా మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అవ్వచ్చు, కానీ సో డైలీ కరెక్ట్ టైంకి స్టార్ట్ చేస్తామండి. ఉషా ఓకేనా? ఇక్కడ ఏమన్నారు, ఎఫ్ లెస్ దాన్ బి అన్నారు. ఎఫ్ లెస్ దాన్ బి ఆర్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఎఫ్, సారీ బి గ్రేటర్ దాన్ ఎఫ్, ఓకే, రెండు కూడా సేమ్. సో మనకి బి గ్రేటర్ దాన్ ఎఫ్ చెక్ చేసినట్లయితే, సో బి లెస్ దాన్ ఎఫ్ ఉంది, పాజిబుల్ అవ్వదు, ఓకేనా? అండ్ ఇంకా బీ టు ఎఫ్ చెక్ చేయొచ్చు, బీ టు ఏ, ఏ నుండి వేరే రిలేషన్ ఉందా లేదు. సో ఎఫ్ లెస్ దాన్ బి అనేది రాంగ్. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ రిలేషన్ ఉందండి బీ అండ్ ఎఫ్కి. ఓకే, నెక్స్ట్ వన్ ఎఫ్ గ్రేటర్ దెన్ జీ. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నందక్ ఆన్సర్ చేశారు. సో ఎవ్రీ వన్ షుడ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫాస్ట్. ఓకే, ఇక్కడ ఎఫ్ గ్రేటర్ దెన్ జీ అన్నారు. సో అంటే ఎఫ్ టు సి చెక్ చేసుకోవాలి, సి టు జీ చెక్ చేసుకోవాలి, ఇస్ ఇట్ రైట్? ఓకేనా? నన్ ఇస్ టు అంటున్నారు ఉష. అండ్ ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, ఇక్కడ నుంచి ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. సి టు జీ ఏంటి? సి లెస్ దాన్ జీ, అంటే సి లెస్ దాన్ జీ అవుతుంది. ఇవి రెండు ఆపోజిట్ కదా, అంటే ఎఫ్ అండ్ జీలో కూడా మనం ఎలాంటి రిలేషన్ చెప్పలేము, రాంగ్. ఓకే, అండ్ థర్డ్ వన్ నవీన్ వేల్పుల, హాయ్ కీర్తి రెడ్డి, నన్ ఇస్ టు అన్నారు. ఓకే, లెట్స్ సీ, చూద్దాం. ఓకే, సో ఫస్ట్ టూ కూడా రాంగ్ అయ్యాయి. అండ్ థర్డ్ వన్, థర్డ్ ఏ గ్రేటర్ దెన్ జీ. ఓకే, ఏ గ్రేటర్ దెన్ జీ అంటే మనకి ఏ టు బి ఉంది, బి టు ఎఫ్ ఉంది, ఓకే, ఎఫ్ టు సి ఉంది, సి టు జీ ఉంది, అన్నీ రిలేట్ చేయాలి. ఓకేనా? ఏ టు బి ఏంటి? ఏ ఈక్వల్ టు బి. ఓకే, బి అండ్ ఎఫ్ ఏంటి? బి లెస్ దెన్ ఎఫ్. ఓకేనా? ఎఫ్ టు సి ఏంటి? ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. సి టు జీ ఏంటి? సి లెస్ దాన్ జీ. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి మిడిల్, జీ మిడిల్లో లెస్ దాన్, గ్రేటర్, లెస్ దాన్ అన్నీ కూడా మనకు ఆపోజిట్లోనే ఉన్నాయి. అంటే మనకి ఏ విధమైన రిలేషన్ కూడా మనం ఇక్కడ కూడా చెప్పలేము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏ గ్రేటర్ దాన్ సి. సో ఇక్కడ చూడండి, ఇదే ఇందు ఈ స్టేట్మెంట్లోనే ఏ టు సి, ఏ టు సిలో కూడా మనకి టూ ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి కదా, అంటే ఇది కూడా మనం చెప్పలేము. అంటే నన్ ఫాలోస్, నన్ ఈస్ ట్రూ, అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లోహితారెడ్డి బి, ఎస్ గంగాధర్ ఇస్ అ ఆప్షన్ బి. ఓకే, సో మనకి తెలంగాణలో, సో హౌ మెనీ ఆఫ్ యూ ఫ్రమ్ తెలంగాణ, ఎంతమంది ఉన్నారండి తెలంగాణ నుంచి, జస్ట్ కామెంట్. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ యూ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఎనీ డిస్టిక్ అండ్ వేర్, విచ్ డిస్టిక్? సో జస్ట్ కొంచెం కామెంట్ చేయండి, దెన్ ఐ విల్ గివ్ ద సమ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఏ అండ్ హెచ్, జీహెచ్, సో మనకి జీ టు ఏ చెక్ చేసుకోవాలి. ఓకే, సో జీ అండ్ ఏ, జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అన్నారు. ఓకే, సో జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అంటే జీ టు హెచ్, హెచ్ టు ఏ. ఓకే, లోహితారెడ్డి ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ వేర్, అండ్ ఏమవుతుంది, జీ గ్రేట్, విచ్ డిస్టిక్ అండి, జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ టు ఏమవుతుంది, హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. అంటే జీ అండ్ ఏ ఏమవుతుంది, జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. ఎప్పుడైతే మనకి టూ కానీ త్రీ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ రిలేషన్ వచ్చిందంటే, సో కంపల్సరీగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలే మనకి రిలేషన్ అవుతుంది. కీర్తిరెడ్డి ఫ్రమ్ ఏపీ, లోహితారెడ్డి ఆదిలాబాద్, అండ్ అజయ్ రేణుకుంట వరంగల్, ఉషా ఫ్రమ్ ఏపీ. ఓకే, ఓకే, సో బికాజ్ వై ఐఎమ్ ఆస్కింగ్ మీన్స్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, గంగాధర్. ఓకే, ఐ యూస్ టు వర్క్ ఇన్ వైజాగ్ ఫర్ 3 ఇయర్స్. సో నేను అక్కడ వైజాగ్లో వర్క్ చేశానండి. ఓకేనా? ఓకే, మనకి తెలంగాణలో, ఓకే, సో ఇన్ తెలంగాణ మనకి పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. సో ఆ పంచాయతీ సెక్రటరీ మనకి కొత్త బ్యాచ్ అనేది మనం ఫామ్ చేయబోతున్నాం కాబట్టి, ఎవరైతే ఫ్రమ్ తెలంగాణ నుంచి ఉన్నారో, సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా పంచాయతీ సెక్రటరీ మనకి జాబ్ పర్పస్కి మనకి క్లాసెస్ అనేవి మనకి అడ్డ 247 తెలుగు ప్రొవైడ్ చేయబోతుంది. సో దట్స్ వై, సో మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఓకేనా? నౌ, సో నవీన్ ఫ్రమ్ అమరావతి, ఐఆమ్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే, సో మనకి
first one anedi maniki true avutundi. Okay, so pancha secretary job manaki batch details anni kuda meeku next cheptanu. And first one is true. Second one, g greater than or equals to o avutunda ante g to m check chesukovali, m to o. So g to m em avutundi, g greater than m avutundi, m to m avutundi, m greater than or equals to o. Eppudaithe greater than or equal relation vachinappudu em avutundi, greater than answer avutundi. Ante identi, g greater than o avutundi kani g greater than or equals to o anedi avvadu. Eppudaithe maniki statement lo greater than vaste, greater than or equal anedi wrong. ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, గ్రేటర్ దెన్ అనేది కూడా రాంగ్ గా తీసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ h గ్రేటర్ దెన్ m. సో h గ్రేటర్ దెన్ m అంటే h టు g, g టు m. h టు g ఏంటి? h ఇస్ ద లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు g. g టు m ఏంటి? g గ్రేటర్ దెన్ m. సో h అండ్ m లో మనకి టు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రాంగ్. సో ఇక్కడ మనకి ఈ టైం ఇదంతా వేస్ట్ అండి. Okay, na exam lo don't write this extra part. For understanding purpose, I am writing these statements again. Okay, na so inequality is one of the very simple and very easy topic. Without using pen and paper, kuda manaku answer cheyochu. That's why. Okay, na so don't use this extra part in the exam. Okay, and next fourth em avutundi, g greater than or equals to h. Yes, it's a g greater than or equals to h is a correct answer. 194, and yes, it's option D. It's a 194. Yes, 194 will be the correct answer. And next one. So T greater than R, T greater than R outunda, T to R. Greater than R equal greater than. Yes, first one is true. Okay. And second one is T greater than Q. So T and Q lo, ikka two opposite symbols unnai. So we can't say that second. ఫస్ట్ ఏంటి? p గ్రేటర్ దెన్ r. ఓకే, సో p గ్రేటర్ దెన్ r, p టు r ఏంటి? p గ్రేటర్ దెన్ r ఈక్వల్ అండ్ గ్రేటర్. సో p గ్రేటర్ దెన్ r అనేది మనకి సో ట్రూ అవుతుంది. అండ్ అదేవిధంగా q గ్రేటర్ దెన్ p, q గ్రేటర్ దెన్ p, q టు p, q లెస్ దెన్ r ఈక్వల్స్ టు p అవుతుంది. సో బట్ గ్రేటర్ దెన్ అవ్వదు. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ 193. ఎస్, ఇట్స్ అ ఆప్షన్ సి. 193 follows. Yes, it's option C. 193. Okay, next. T greater than or equals to R. So T greater than or equals to R ante T and R lo two opposite symbols. So first is wrong. Second, R greater than P. సో ఆర్ టు పిలో కూడా మనకి టూ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఓకే, నెక్స్ట్ ఎస్ క్యూ గ్రేటర్ దాన్ ఎస్, క్యూ టు ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అండ్ గ్రేటర్. ఎస్, క్యూ గ్రేటర్ దాన్ ఎస్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ ఎస్ గ్రే, సో పి గ్రేటర్ దాన్ ఎస్. సో పి గ్రేటర్ దాన్ ఎస్ అనేది పి టు ఎస్లో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ది ఫాలో అవ్వదు. ఓన్లీ త్రీ మాత్రమే, ఆప్షన్ బి మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, ఆప్షన్ బి. ఎస్, లోహితారెడ్డి, ఉషా అండ్ గుణ, కీర్తిరెడ్డి, నందక్, ఎవ్రీ వన్ ఆన్సర్డ్. ఇట్స్ ఎ బి. ఓకే, నెక్స్ట్ వన్ అఖిల ఈజ్ ఆన్సర్ బి అన్నారు. ఎస్, సో ఇప్పుడు డైరెక్షన్ డిస్టెన్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. ఓకే, అంటే కోడెడ్ టైప్. సో కోడెడ్ టైప్ ఏంటి? ఎం పర్సంటేజ్ ఇన్ మీన్స్ ఎం ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ అండ్ ఎట్ డిస్టెన్స్ ఇస్ 1 మీటర్. అంటే ఎం అనేది ఎన్కి రైట్లో ఉంటుంది, అంటే ఎం అనేది ఎన్కి రైట్లో ఉంటుంది. ఎన్ అనేది ఇట్ సైడ్ ఫేస్ చేస్తుంది అనుకోండి, ఎన్కి రైట్లో మనకి ఇట్ సైడ్. ఓకే, ఆ విధంగా. ఓకేనా? సో ఎం ఎట్ ద రేట్, ఎట్ ద రేట్ మీన్స్ ఎం ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్ ఎట్ ద డిస్టెన్స్ ఇస్ దిస్ వన్. అండ్ ఎం డాలర్ మీన్స్ ఇస్ అ నార్త్, ఎం యాష్ మీన్స్ ఇస్ ఇన్ సౌత్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఆల్ ఈజ్ అ 1 మీటర్. ఓకే, యాజ్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద సౌత్ డైరెక్షన్. ఓకే, సో ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ సౌత్ డైరెక్షన్ అనేది ఒక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వన్ ఏ పర్సంటేజ్. ఓకే, సో పర్సంటేజ్ అంటే ఏంటి మనకి? రైట్. ఓకేనా? ఓకే, సో
ఏ పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా ఓకే సో యాస్ పర్ ద గివెన్ డేటా పర్సంటేజ్ మీన్స్ ఎం ఈజ్ ఎట్ ద రైట్ ఆఫ్ ఎన్ అంటే ఎం సెకండ్ పర్సన్కి రైట్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నారు ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ ఓకేనా అంటే వీళ్ళు పర్సన్స్ డైరెక్ట్ సౌత్లో ఫేస్ చేస్తే ఎం ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ అన్నారు ఫస్ట్ పర్సన్ టు ద రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్ అంటే బి ఇక్కడ ఉందనుకోండి ఓకే బి ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ రైట్ ఎయిట్ అవుతుంది మనకి ఇటు అవుతుంది అంటే ఏ అనేది ఇక్కడ అవుతుంది అంటే 1 మీటర్ ఓకేనా ఈ విధంగా అండ్ నెక్స్ట్ వన్ ఏంటి బి యాష్ యాష్ అంటే ఏంటి మనకి యాష్ మీన్స్ ఎం ఈజ్ ద సౌత్ ఆఫ్ ఎన్ ఓకే అంటే బి ఈజ్ ద సౌత్ ఆఫ్ సి సో బి ఈజ్ ద సౌత్ ఆఫ్ సి అంటే సి అనేది మనకి పైకి వస్తుంది 1 మీటర్ ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏంటి సారీ పర్సంటేజ్ సి పర్సంటేజ్ డి సి పర్సంటేజ్ మీన్స్ ఎం ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్ అంటే సి ఈజ్ ద రైట్ ఆఫ్ డి సి ఈజ్ ద రైట్ ఆఫ్ డి డి ఈజ్ ఫేసింగ్ సౌత్ ఓకేనా సి ఈజ్ ద రైట్ సైడ్ అంటే డి అనేది మనకి ఇట్ సైడ్ వస్తుంది డి మనకి ఇట్స్ ఫేస్ చేస్తే డికి రైట్ సైడ్ ఇట్టే కదా సి ఈజ్ ద రైట్ ఆఫ్ డి 1 మీటర్ అయితే డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ నుండి ఈ డైరెక్షన్లో ఉంది అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో సారీ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏనా నా డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ నార్త్ సారీ ఐ థింక్ డయాగ్రామ్ చేంజ్ అయింది అండ్ ఏ పర్సంటేజ్ సో నందకి మనకి ఇలాంటివి మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మెయిన్స్ ఓకే బట్ మెయిన్స్లోనే బట్ డిఫరెంట్గా ఇస్తారండి ఓకేనా ఇట్స్ ఇండికేటింగ్ దట్ ఏ పర్సంటేజ్ పర్సంటేజ్ ఎం మీన్స్ ఎం ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ విత్ ద డిస్టెన్స్ ఓకే అంటే ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి ఏ ఈజ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ బి ఓకే 1 మీటర్ డిఫరెన్స్ నెక్స్ట్ ఏమన్నారు బి యాష్ యాష్ మీన్స్ ఎం ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఎన్ ఎం ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఎన్ బి ఈజ్ టు ద సౌత్ ఆఫ్ సి బి ఈజ్ టు ద సౌత్ ఆఫ్ సి ఓకే ఫైన్ ఓకే నెక్స్ట్ వెన్ సి పర్సంటేజ్ మీన్స్ ఎం ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్ సి ఈజ్ ద రైట్ ఆఫ్ డి సి ఈజ్ ద రైట్ ఆఫ్ డి డికి రైట్లో ఓకే దెన్ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ సో విత్ రెస్పెక్ట్ టు ఏ ఇట్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఈజ్ ద గెటింగ్ ఆన్సర్ అండ్ 22nd 24 సౌత్ వెస్ట్ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నారండి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ నుండి చూస్తే డి ఈజ్ ఇన్ నార్త్ ఈస్ట్ అనేది వస్తుంది ఆన్సర్ యాక్చువల్గా నార్త్ ఈస్ట్ వీఆర్ గెటింగ్ బట్ ఇట్ ఈస్ గివెన్ ఐ థింక్ ఆప్షన్ చేంజ్డ్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ డి ప్లేస్ ఓకే జస్ట్ ఎ మినిట్ అండ్ సి పర్సంటేజ్ అండ్ పర్సంటేజ్ డి ఎన్ఎంఎంఎన్ ఓకే ఎస్ ఉషా వి గెట్ ఇస్ నార్త్ ఈస్ట్ నందక్ ఈజ్ ఆల్సో నార్త్ ఈస్ట్ ఎస్ వి గెట్ నార్త్ ఈస్ట్ ఓన్లీ సో యాజ్ పర్ ద డేటా ఐ థింక్ ఎనీ ఆప్షన్ ఈజ్ చేంజ్ ఇది నార్త్ ఈస్ట్ అయినా అవ్వాలి ఓకే లేకపోతే నన్ ఆఫ్ దిస్ అయినా ఆప్షన్ ఉండాలి మేబీ ఆప్షన్ చేంజ్ అయిపోతుంది అనుకుంటా ఓకేనా సో నార్త్ ఈస్ట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నవీన్ నెక్స్ట్ వన్ ఏ యాష్ యాష్ అంటే ఏంటి మనకి ఎం ఈజ్ ద సౌత్ ఆఫ్ ఎన్ అంటే ఏ ఈజ్ ద సౌత్ ఆఫ్ బి ఏ ఈజ్ ద సౌత్ ఆఫ్ బి ఓకేనా నెక్స్ట్ బి పర్సంటేజ్ పర్సంటేజ్ మీన్స్ ఎం ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్ బి ఈజ్ ద రైట్ ఆఫ్ సి బి ఈజ్ ద రైట్ ఆఫ్ సి అంటే మనకి సీట్ వస్తుంది సో బి ఈజ్ ద రైట్ ఆఫ్ సి ఏ నార్త్లో ఉంది విచ్ ఎగ్జాంపుల్ నందక్ డి ఈజ్ ద నార్త్ ఈస్ట్లో ఎస్ డి ఈజ్ ద నార్త్ ఈస్ట్లో ఉంది ఓకే నెక్స్ట్
అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి సి వచ్చింది. సి డాలర్, డాలర్ మీన్స్ ఎం ఈజ్ ద నార్త్ ఆఫ్ ఎన్, అంటే సి ఈజ్ ద నార్త్ ఆఫ్ డి. సో సి ఈజ్ ద నార్త్ ఆఫ్ డి అండ్ ఆల్ ఆర్ వన్ 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 అండ్ సి ఈజ్ ద నార్త్ ఆఫ్ డి, అంటే డి ఇక్కడ వస్తుంది. ఓకేనా? డి ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ? డి ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ? దిస్ ఇస్ టువర్డ్స్ ఈస్ట్. ఓకే, లోహిత రెడ్డి 17th వన్స్ అగైన్ అంటున్నారు. ఎస్, ఇక్కడ కూడా మనకి ఆప్షన్ డిఫరెంట్గా ఉంచండి. ఓకే, నందక్ ఆప్షన్. ఓకే, సో లెట్స్ డూ ద 17th అగైన్. ఐ థింక్ క్వశ్చన్లో కండిషన్ అయినా చేంజ్ అయి ఉండాలి, సో ఆప్షన్స్ అయినా చేంజ్ అయి ఉండాలి. ఎం పర్సంటేజ్ అన్నారు. పర్సంటేజ్ అంటే ఏంటి? ఎం పర్సంటేజ్ అంటే ఏంటి? ఎం ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్, ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అన్నారు కండిషన్ ఒకటి. ఓకేనా? సో ఎం పర్సంటేజ్ ఎన్ అంటే ఇక్కడ ఏ పర్సంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద రైట్ ఆఫ్ బి, అంటే బి ఫేసింగ్ ఇట్స్ అంటే రైట్ ఎట్ అవుతుంది మనకి, ఇట్ అవుతుంది. ఏ ఈజ్ ద రైట్ ఆఫ్ బి 1 మీటర్. ఓకేనా? నెక్స్ట్ బి యాష్. యాష్ అంటే ఏంటి మనకి? ఎం ఈజ్ ద సౌత్ ఆఫ్ ఎన్, అంటే బి ఈజ్ ద సౌత్ ఆఫ్ సి. బి ఈజ్ సౌత్లో ఉండాలి, అంటే సి నార్త్కి వస్తుంది 1 మీటర్. ఓకేనా? దెన్ సి పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే ఎం ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్, అంటే సి ఈజ్ ద రైట్ ఆఫ్ డి. సి ఈజ్ ద రైట్ ఆఫ్ డి అంటే మనకి డి ఇట్ వస్తుంది ఫేసింగ్ ఇట్ కాబట్టి, అంటే ఇది 1 మీటర్ అవుతుంది. నౌ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ? డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ నుండి ఈ డైరెక్షన్ కదా, ఏ నుండి ఆ డైరెక్షన్ అంటే ఏంటి? నార్త్ ఈస్ట్ డైరెక్షనే కదా. ఎస్, నార్త్ ఈస్ట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది యాక్చువల్గా. ఎస్ నందక్, ఈజ్ అ నార్త్ ఈస్ట్ ఓన్లీ, బట్ ఆప్షన్ ఐ థింక్ ఆప్షన్స్ మైట్ బి చేంజ్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి అండ్ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నారు. డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే సో డి ఈజ్ ఇన్ టువర్డ్స్ ఈస్ట్ వస్తుంది మనకి, బట్ టువర్డ్స్ ఈస్ట్ వెస్ట్ ఈజ్ హియర్ ఆల్సో ఆప్షన్ చేంజ్డ్. ఓకే, అండ్ మేబీ ఐ థింక్ క్వశ్చన్లోనే ఏదో కండిషన్ రాంగ్ ఉందనుకుంటాను. అండ్ ఈ అండ్ హెచ్లో చూద్దాం. ఈ డాలర్, డాలర్ అంటే ఏంటి? ఎం ఈజ్ ద నార్త్ ఆఫ్ ఎన్, అంటే ఈజ్ ద నార్త్ ఆఫ్ ఎఫ్. ఈ ఈజ్ ద నార్త్ ఆఫ్ ఎఫ్. ఓకే, ఎఫ్ ఎట్ ద రేట్. ఎట్ ద రేట్ అంటే ఏంటి? ఎం ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎన్, అంటే ఎఫ్ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ జీ. ఎఫ్ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ జీ అంటే జీ మనకి ఇట్ వస్తుంది. ఎఫ్ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ జీ, ఎందుకంటే జీ ఫేసింగ్ సౌత్ కాబట్టి ఎఫ్ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకే, జీ యాష్. యాష్ అంటే ఏంటి మళ్ళీ? సౌత్ ఆఫ్ ఎన్. ఎం ఈజ్ ద సౌత్ ఆఫ్ ఎన్, అంటే ఇక్కడ జీ ఈజ్ ద సౌత్ ఆఫ్ హెచ్. జీ ఈజ్ ద సౌత్ ఆఫ్ హెచ్, అంటే హెచ్ ఇక్కడ వస్తుంది. అన్నీ 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ కాబట్టి. ఓకేనా? అండ్ ఇఫ్ హెచ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్, దెన్ హెచ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఈ, అంటే టువర్డ్స్ వెస్ట్ వస్తుంది. అండ్ వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ? 1 మీటర్ వెస్ట్. ఎస్, 1 మీటర్ వెస్ట్. ఆప్షన్ 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, 19th ఇస్ క్లియర్. హెచ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఈఎన్ఆర్, వెస్ట్ సైడ్లో ఉంది. ఎంత డిస్టెన్స్? 1 మీటర్. ఎందుకంటే ఇక్కడ 1 మీటర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 మీటర్ వస్తుంది. ఎస్, ఓకే. సో 20th, టేక్ ద స్క్రీన్ షాట్. సో మీరు దీంతో పాటు డేటాను కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. సో ఎస్, ఆప్షన్ 5 5 5 5, మనకి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి దాంతోపాటు. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇస్తాను. అండ్ టేక్ దిస్ వన్ ఆల్సో స్క్రీన్ షాట్ అండ్ డూ, ఇది సాల్వ్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మనకి టోటల్గా 35 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో టేక్ ద 20 అండ్ 21st ఆల్సో, అండ్ అదేవిధంగా ఈ డేటాను కూడా ఒకసారి తీసుకోండి. ఓకే, సో టేక్ దిస్ వన్ ఆల్సో యాజ్ అ స్క్రీన్ షాట్. సారీ, దిస్ వన్. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి, ఆన్సర్ చేయండి. చేసి కింద కామెంట్ బాక్స్లో సో మీ ఆన్సర్ పెట్టండి. ఓకే, సో మనకి ఐ థింక్
ఫస్ట్ అండ్ సెకండ్ లో ఏందో ఆప్షన్స్ అనేవి కొంచెం చేంజ్ ఉండొచ్చు. ఓకే ఉషా, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చారో, ఓకే ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో, సో లైక్ అండ్ షేర్, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లైక్ అండ్ షేర్ ఇట్. ఓకే అండ్ థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ద టుడే సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనకి ఎవ్రీథింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఇలాంటి ప్యాటర్న్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.